మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాభివందనాలు సెయింట్ మార్క్స్ సెర్మోన్స్ కి స్వాగతం సుస్వాగతం ఐగరి వాక్య సందేశానికి ముందుగా ఒక ప్రత్యేకమైనటువంటి పాట విందాం కుండగా
అంకితము దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము ఈశాపలు మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము మీ అందరికీ కలుగును గాక. ఆమెన్. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగున్నారా? దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించును గాక. ఆమెన్. నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి దేవుని లేఖన భాగము పరిశుద్ధుడైన మార్కు రాసినటువంటి మత్తి రాసిన సువార్త 25వ అధ్యాయం 15వ వచన భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. మత్తి సువార్త 25వ అధ్యాయం 15వ వచన భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యం చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. టు వన్ హీ గేవ్ 5 talents of money, to another 2 talents, and to another 1 talent each, according to his ability, Then he went on his journey. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ప్రభువా, గత పునరుద్ధానం నుండి పునరుద్ధానం తీరు వరకు మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి సంరక్షించి ఇదిగో ప్రభు రూపాంతరాధంలో కాపాడో. ఇదిగో ప్రభు దినాన్న శక్తి చేసిన ఆదివారంలో మనం ప్రవేశింపచేసి నేను ఆరాధించే భాగ్యం, శుతించే భాగ్యం, నీ వాక్యం ధ్యానించే భాగ్యం దయచేసినందులకై నీకు వందనాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు సమయంలో టీవీ ముందుకు వచ్చిన బిడ్డలను దీపించండి, అలాగే ఫేస్బుక్ ముందుకు వచ్చిన బిడ్డలను దీపించండి, అలాగే ప్రభు నాయన యూట్యూబ్ ముందుకు వచ్చింది నాయన వాక్యం వీక్షిస్తున్నటువంటి బిడ్డలను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రభు ఈ వాక్యం నీది, దాసుని వాడు సన్నిధి నీది కనుక ప్రభు మీరే నీ ఆత్మని స్థలంలో ఉంచి నాయన బిడ్డలకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారం బిడ్డలకు అందించి బలపరిచి దీపించమని. ఇదిగో ప్రభు మా బిడ్డలు ఆశగల ప్రాణంతో నీ చెంతకొచ్చారు నాయన. ఈరోజు పునరుద్ధాన దినమని నీ చెంతకొచ్చి నీ వాక్యం వినాలని ఆస్తి వచ్చారు గనుక వరదాలు కావాల్సిన ఆత్మీయ ఆహారం అందించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దాసుడు ప్రభు అయోగ్యుడు నాయన, యోగ్యమైన పాత్రగా వాడుకొని మీరు మహిం పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా శ్రీదుర్గమ్మ, మా విమోచకుడ, మా నోటి మాటలు, మా అందరి ధ్యానము నిదృష్టికి అంగీకారంగా చేసుకునమని నజరేయుడైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న సందేశం ఏమిటంటే, గత వారం రూపాంతర ఆదివారం గురించి మనం విన్నాం. ఈ వారం సప్తగేశమ ఆదివారంలో ప్రవేశించాం. ఈ సప్తగేశమ ఆదివారంలో ప్రవేశించినటువంటి మనము ఈరోజు మనకి ఇవ్వనటువంటి అంశం ఏమిటంటే తలాంతు, టాలెంట్ అనేటువంటి మాట మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంది. టాలెంట్ కనుక మనం అందరం కూడా ఆయా రీతులుగా టాలెంట్స్ కలిగిన వారం, తలాంతులు కలిగిన వారం. ఇది ఈరోజు అదే వాక్య భాగము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు ఇది నాన్న మనతో మాట్లాడబోతున్నటువంటి సందేశం ఏమిటంటే, ఒక యజమానుడు ఉన్నాడు. యజమానుడు దేశాంతరం పోతూ ఉన్నాడు. దేశాంతరం వెళుతూ ఆ దేశాంతరం వెళ్ళిపోయి యజమాని ఏం చేశాడంటే తన దాసులను పిలిచాడు. వారు వచ్చారు. ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు చొప్పున వారికి తలాంతులు ఇచ్చి
దేశాంతరము వెళ్ళిపోయాడు. ఇది సందర్భం. ప్రభునందు ప్రేమిటువంటి దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో మనం దేవుని వాక్య భాగాన్ని చాలా జాగ్రత్తగా ధ్యానం చేసినట్లయితే, తలాంతు అంటే బైబిల్ గ్రంథంలో ఈరోజు ఇవ్వబడినటువంటి కొన్ని వచ్చిన భాగాల్లో ఏమరాయబడిందంటే మీనాలు అని రాయబడ్డది. మరొక పారబుల్లో మీనాలు ఇచ్చాడు అని రాయబడింది. ఇక్కడ తలాంతు అని రాయబడింది. తలాంతు అని అంటే ఒక తలాంతు ఈజ్ ఈక్వల్ టు 3600 అని బైబిల్ పుట్నోట్లో చెబుతూ ఉంది. బైబిల్ పుట్నోట్లో చెబుతూ ఉంది. కాబట్టి ఒక తలాంతు ఈజ్ ఈక్వల్ టు 3600. ఆ లెక్క చొప్పున 5 x 3600, 2 x 3600, 1 x 3600. ఈ లెక్క చొప్పున మనం ఆలోచన చేస్తే తలాంతులు ఇచ్చి యజమాని దేశాంతరం వెళ్ళిపోయాడండి. ఇప్పుడు తలాంతులు పొందుకున్న వారి పరిస్థితి ఏమిటి అనేది మనము ధ్యానిస్తున్నాం. విషయాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. అదే బైబిల్ ఏం చెప్తుందనంటే, తలాంతు అనే మాటకు ఏం చెప్తుందనంటే, అపొస్తలుడైన పౌలు తలాంతుల గురించి ఎట్లా మాట్లాడుతూ ఉన్నాడంటే, రోమీయులకు రాసిన పత్రిక 12:6 భాగంలో, మనకు అనుగ్రహించబడినటువంటి కృప చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. వేరువేరు కృపావరాలు అంటే వేరువేరు కృపావరాలు కలిగిన వారమై ఉన్నాము అంటాడు పౌలు. ఇది నాన్న ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఇది నాన్న దేవుడు నీకు ఇచ్చిన తలాంతు ఏమిటి? ఎన్ని తలాంతులు ప్రభు నీకు ఇచ్చాడు? ఈ విషయాన్ని నువ్వు జాగ్రత్తగా ఎప్పుడైనా ఆలోచన చేస్తావా? ఎన్ని తలాంతులు ప్రభు ఇస్తే మనంత గొప్పవారు. కాబట్టి 5 తలాంతులు ఇచ్చాడా, 2 తలాంతులు ఇచ్చాడా, 1 తలాంతు ఇచ్చాడా అనేది మనం పరీక్షించుకోవాలి. ఇది నాన్న దాసులు మనమే, మన యజమాని మన తండ్రి. నువ్వు ఏ దాసుడిగా ఉన్నావు? 5 తలాంతులుగా దాసుడిగా ఉన్నావా, దాసురాలుగా ఉన్నావా? 2 తలాంతులుగా దాసుడిగా ఉన్నావా, దాసురాలుగా ఉన్నావా? 1 తలాంతుగా దాసుడిగా ఉన్నావా, దాసురాలుగా ఉన్నావా అనేది మనము ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన వారమై ఉన్నాము అనే సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రేమిందిన బిడ్డలారా, లూకాసువార్త 12:47 భాగాన్ని మనం చూసినట్లయితే, లూకాసువార్త 12:47 భాగంలో, తన యజమాని చిత్తమెరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అంటే దాసుడు అనేవాడు యజమాని చిత్తము నిరిగిన వాడే ఉండాలట. దాసునికి ఉన్న లక్షణాలని ప్రభు చెబుతా ఉన్నాడు. దాసుడైనటువంటి వ్యక్తి యజమాని యొక్క చిత్తము ఇరిగి సిద్ధపడాల. యజమాని చిత్తం ఏదో గ్రహించగలిగిన వాడే నిజమైనటువంటి దాసుడు, దాసురాలు. కాబట్టి నువ్వు సిద్ధపడేటువంటి దాసురాలుగా ఉన్నావా, సిద్ధపడలేని దాసురాలుగా ఉన్నావా? ఒకవేళ సిద్ధపడిన దానవైతే ధన్యుడవు, సిద్ధపడకపోతే అనేకమైన దెబ్బలు నీకు తగులుతాయి అనేటువంటి విషయాన్ని పరిశుద్ధాత్ముడు వాక్యం ద్వారా ఈరోజు ప్రభు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక ఈ ఉపమానంలో పరలోక మర్మము దాగి ఉంది అనే విషయాన్ని నీకు మనం చేస్తూ ఉన్నాను. ఈ ఉపమానము ఒక పరలోక మర్మమును వివరించడానికి ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. కనుక పరలోక రాజ్యము గురించి ప్రభు ఎలాగ మాట్లాడుతూ ఉన్నాడు అని ఆలోచన చేస్తే, తలాంతులు విభజించి ఒకడికి ఎక్కువ ఒకడికి తక్కువ ఎందుకు ఇచ్చాడు అనేది మనము ప్రశ్నించుకోవాలి. ప్రభువారు యజమాని, మనము దాసులు. ప్రభువు ఒకరికి ఎక్కువ తలాంతులు ఎందుకు ఇచ్చాడు, ఒకరు తక్కువ తలాంతులు ఎందుకు ఇచ్చాడు అనేది కనుక మనం ఆలోచన చేస్తే, ప్రభు పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడింది అని అంటే, ఒకవేళ దేవుడు పక్షపాత అండి, ఒకరికి ఎక్కువ ఇచ్చాడు ఒకరు తక్కువ ఇచ్చాడు అని మనం చాలామంది అంటాం కదండి. కొంతమంది ధనవంతులుగా ఉన్నారు, కొంతమంది పేదల వాళ్ళుగా ఉన్నారు దేశంలో. ఇది దేవుడు చేసింది కదండి, దేవుడు అందరికీ సమానంగా ఇచ్చేచ్చు కదండి అంటారు చాలామంది మాట్లాడుతూ ఉంటారు. పేదవాడు ఇప్పుడు పేదవాడిగా ఉన్నాడు, ఉన్నవాడు ఉన్నాడు అయిపోతున్నాడు అండి అని మాట్లాడుతూ ఉంటారు. రెండు వర్గాలు ఇప్పుడు ఉంటాయి. మరి ప్రభు వారు కూడా ఒకరికి ఎక్కువ ఇచ్చాడు ఒకరు తక్కువ ఇచ్చాడు అంటే, ప్రభు పక్షపాత
అంటే కాదండి, ఎన్నడూ కాదు. ఎందుకంటే మన దేవుడు ఎన్నడూ పక్షపాతి కాదు. ఎందుకు కాదు అని అంటే ప్రభునందు ప్రేమిని తెలుపుతారా. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 2:11 భాగంలో పౌలు అంటా ఉన్నాడు, దేవుడు పక్షపాతి కాడు 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 అంటా ఉన్నాడండి. దేవుడు పక్షపాతి కానే కాదు. ఎందుకు కాదు అని అంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 6:9 భాగంలో మనం గమనం చేస్తే, దేవునికి పక్షపాతము లేదని ఎరిగిన వారై, దేవునికి పక్షపాతము లేదని ఎరిగిన వారై, దేవుడు అందరినీ సమానముగా ప్రేమించుచున్నాడు అంటాడండి. దేవుడు సమానముగా ప్రేమించుచున్నాడు అంటారు. మరి సమానంగా ప్రేమిస్తే ఏదండి అయ్యారు? ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు కదండి, ఒకరికి 2 ఇచ్చాడు కదండి, ఒకరికి 1 ఇచ్చాడు కదండి, 3కి 3 5లు ఇవ్వచ్చు కదా అనే ప్రశ్న వస్తుంది. ప్రభునందు ప్రేమ ఎటువంటిది అని బిడ్డలారా, బైబిల్లో ఏం రాయబడిందంటే యజమాని ఇచ్చేటప్పుడు ఒక మాట క్లియర్గా మెన్షన్ చేశాడండి పరిశుద్ధాత్ముడు. ఏమని మెన్షన్ చేశాడంటే, ఈచ్ అకార్డింగ్ టు హిస్ ఎబిలిటీ అన్నాడు. ఈచ్ అకార్డింగ్ టు హిస్ ఆర్ కెపాసిటీ. ప్రభునందు ప్రేమ దేనిపడలారా, యజమానిట ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చేను, ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చేను. ఈరోజు నీ సామర్థ్యం ఏమిటో దేవుని దగ్గరను పరీక్షించుకో. నీ సామర్థ్యం ఎలా ఉందో దేవుని దగ్గరను పరీక్షించుకుంటానికి ఇదొక ప్రత్యేకమైన సమయము నీకు అని దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు ఈ వాక్యం ద్వారా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక తల్లి, తనకు 4 కుమారులు, ఈ 4 కుమారులకి ప్రతిరోజు భోజనం పెడతా ఉందట. భోజనం పెడతా ఉంటే ఈ తల్లి ఏం చేస్తుందనంటే, ప్రతిరోజు భోజనం పెడతా ఉంది, ఈరోజు స్పెషల్గా ఈరోజు బిర్యానీ వండింది, మటన్ కర్రీ వండింది, చికెన్ ఫ్రై చేసింది, చాలా చక్కగా ఉంది. పిల్లలు 4 వచ్చున్నారు, 4 వడ్డిస్తూ ఉంది. వడ్డించేటప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందో తెలుసా, పెద్దవాడికి 2 ముక్కలు ఎక్కివేసింది. అంటే పెద్దవాడికి ఎక్కివేసింది, 2వ వాడికి కొంచెం తక్కువ వేసింది, 3వ వాడికి కొంచెం తక్కువ వేసింది, ఆఖరి వాడికి తక్కువ పెట్టింది. వెంటనే చిన్నవాడు అన్నాడట, మమ్మీ ఏంటి మమ్మీ అన్నీ 2 ముక్కలు వేసావు, అన్నీలందరికీ ఎక్కి వేసావు, నాకు తక్కువ వేసావు, నాకు వద్దు అన్నాడట. అంటే ఈ ఉపమానంలో ఒక విషయాన్ని మీరు గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ ఉపమానంలో ప్రత్యేకత ఏంటంటే, ఆ తల్లి నిజముగా పక్షపాత్యా, ఆ తల్లి పెద్దవాడినే ప్రేమించి చిన్నవాడిని వదిలేసిందా? పెద్దవాడి మీద ఎక్కువ ప్రేమ, తర్వాత మీద తక్కువ ప్రేమ, తర్వాత మీద ఇంకా తక్కువ, ఆఖరి మీద లేదా అంటే కాదండి. ఆ చిన్నవాడు ప్రశ్నించాడంట, మమ్మీ ఎందుకు నాకు తక్కువ వేస్తావు, అన్నీకి ఎక్కివేస్తావు, నాకు ఎక్కివేస్తేనే నేను తింటా, లేకపోతే నేను తిన్ను అన్నాడంట. పిల్లలు భోజనం దగ్గర భలే మారం చేస్తారండి. పిల్లలు భోజనం దగ్గర వాడికి కావాల్సిన లేకపోతే భలే మారం చేస్తారులే. వాడిని సమాధానించడానికి ఆ తల్లి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఈ చిన్న కుమారుడు తల్లిని అడిగాడట, ఏంటి మమ్మీ నువ్వు అన్నీ అన్నకి ఎక్కివేస్తావు, నాకు తక్కువ వేస్తున్నావు అనేటువంటి ఫీలింగ్ అతనిలో వచ్చింది చిన్నపిల్లవాడిలో. అప్పుడు ఆ తల్లి చక్కని సమాధానం చెప్పిందట. ఏ సమాధానం చెప్పి ఉంటుంది అంటే, నాయన వాడు పెద్దవాడు, వాడికి కావలసినంత పెట్టాలి, వాడు తినగలడు, వాడు దాన్ని తిన్నదాన్ని అరిగించుకోగలడు, నువ్వు చిన్నవాడివి, నువ్వు తినలేవు, తిన్నా అరిగించుకోలేవు, నీకెంత కావాలో నాకు తెలుసు, వాడికి ఎంత కావాలో నాకు తెలుసు, వాడు ఎంత తింటాడో తెలుసు, నువ్వు ఎంత తింటావో తెలుసు, నువ్వు పెడితే పాడు చేస్తావు, కనుక నీ తల్లిని రా, నాకు మీ అందరూ సమానమే అన్నారు. ప్రభునందు ప్రేమ దేనిపడలారా. ఇది నాన్న మన దేవుడు కూడా అంతేనండి, మన దేవుడు కూడా అంతే. అందుకే మన దేవుడు ఏం చేశాడనంటే, ఆయన మనందరిని సమానంగా ప్రేమించే తండ్రి,
ఆయన పక్షపాతి ఎన్నడూ కానే కాదండి, ఆయన ఎన్నడూ కాదు. ఆయన మనల్ని ప్రేమించే తండ్రి, మనలను ప్రేమించే తండ్రి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనం చేసినట్లయితే దేవుని యొక్క లేఖన భాగం ఆలోచన చేసినప్పుడు యిర్మీయా గురించి ఆలోచన చేస్తే యిర్మీయా యెషయా అనేటువంటి వారు చివరి కాలంలో ప్రవచించిన ప్రవక్తలు. అతనికి ఇచ్చినటువంటి తలాంతు ఏమిటనంటే యిర్మీయా గ్రంథంలో ఈరోజు మనకివ్వబడింది. యిర్మీయా గ్రంథంలో గురించి యిర్మీయా గురించి ఏం రాయబడిందనంటే అతనికి ఇచ్చిన తలాంతు ఏమిటి, యిర్మీయా ప్రవక్తకి ఇచ్చిన తలాంతు ఏమిటి అని ఆలోచన చేస్తే తల్లి గర్భములో ఉండగానే పిలువబడినవాడు, తల్లి గర్భంలో ఉండగానే పిలువబడినాడు. ఈరోజు పాత నిబంధన పాట భాగంలో మనం చూస్తూ ఉన్నాం, ఆయన తల్లి గర్భములోనుండగానే పిలువబడినటువంటి వాడు. తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడు దేవుడిని యెహోవా యిర్మీయాను చూచి యిర్మీయాను ఏర్పరచుకొని యిర్మీయాను ఒక ప్రవక్తగా ఆయన ఎన్నిక చేసుకున్నాడు. యిర్మీయాను ఒక ప్రవక్తగా ఎన్నిక చేసుకుని ఏమంటున్నాడో చూడండి, ఆరో వచన భాగంలో మీరు గమనించినట్లయితే ఆ యిర్మీయాతో ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాను అని చెబితే యిర్మీయా ప్రభుతో మాట్లాడుతున్నాడు, అయ్యో ప్రభు యెహోవా చిత్తగించుమో నేను బాలుడనే, మాట్లాడటకు నాకు శక్తి చాలదు, అని నేను అనగా దేవుడిని యెహోవా ఎలాగంటా ఉన్నాడు, నేను బాలుడు అనవద్దు, నేను నిన్ను పంపువారందరి యొద్దకు పోవలను, వారికి నువ్వు భయపడకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ప్రభునందు ప్రేమిటువంటి దేవుని బిడ్డలారా, ఇది నాన్న పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే దేవుడిని యెహోవా యిర్మీయాకు ఇచ్చిన తలాంతు. నేను చెప్పినవన్నీ మీరు చెప్పడానికి నువ్వు పోవాలి, నా పక్షంగా నువ్వు ప్రవక్తగా నిలబడాలి, నువ్వు నా కొరకు ప్రజలను నా వైపు త్రిప్పాలి అంటే యిర్మీయా ప్రజలను త్రిప్పటానికి ఏడ్చాడండి. ఏడ్చి ఏడ్చి వారందరినీ కూడా దేవుని వైపు తిప్పడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. తన తలాంతును ఉపయోగించుకున్నవాడు యిర్మీయా, తన దేవుడు తనకి ఇచ్చినటువంటి ఆ గొప్ప ధన్యత, ఆ గొప్ప ప్రవక్త లేక ఆ గొప్ప వాక్యమును తన నోట పెట్టుకుని ఇశ్రాయేలు ప్రజలకు బుద్ధి చెప్పి దేవుని వైపు తిప్పాడు. చివరికి అతడు అత్తసాక్షి కావడానికి ఇష్టపడ్డాడు. దేవుని కొరకు తన తలాంతులను ఉపయోగించినటువంటి యోధుడు ఎవరైనా ఉన్నారంటే యిర్మీయా అండి. ప్రజల ప్రభు కొరకు తిప్పి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయనివాడు యిర్మీయా ప్రవక్త. బాలుడుగా ఉన్నప్పుడే దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు, బాలుడుగా ఉన్నప్పుడే పిలువబడినవాడు, బాలుడుగా ఉన్నప్పుడే దేవుని వాక్యమును ప్రకటించినవాడు. ఈరోజు దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. దేవునికి ఇచ్చిన తలాంతు ఏమిటనంటే బాలుడుగా ఉన్నప్పుడు నేను ఏర్పరచుకున్నాడేమో, బాలికగా ఉన్నప్పుడు నేను ఏర్పరచుకున్నాడేమో, దేవుడు నిన్ను ఆయన యవనస్తుడుగా ఉన్నప్పుడు ఏర్పరచుకున్నాడేమో, యవనస్తురాలుగా ఉన్నప్పుడు ఏర్పరచుకున్నాడేమో, ఒకవేళ పెద్దవారైనప్పుడు ఏర్పరచుకున్నాడేమో. నువ్వు ఇచ్చిన తలాంతుని ప్రభు కొరకు నువ్వు ఉపయోగిస్తున్నావా? ఆలోచన చేయి. ప్రభు నీకు ఇచ్చిన తలాంతుని నువ్వు ఉపయోగిస్తే నువ్వు ధన్యుడవు. హిస్టారికల్గా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం గురించి మనం ఆలోచన చేసినప్పుడు దేవుని చేత ప్రతిష్ఠించబడటం అనేటువంటిది యోహాను చరిత్ర మనకు తెలియచేస్తూ ఉంది. బాప్తిస్మ ఇచ్చి యోహాను చరిత్ర మనకు తెలియచేస్తుంది. దేవుని చేత ప్రతిష్ఠించబడటం, తల్లి గర్భంలోనే ప్రతిష్ఠించబడినటువంటి ప్రవక్తగా ఉన్నటువంటి వాడు యోహాను మనకు కనిపిస్తూ ఉన్నాడు. రెండవది గమనించినప్పుడు దేవుని చేత విమోచించబడటం అనంటే ఇది నిర్గమకాండము, ఎక్సోడస్, ఇది విమోచన గ్రంథం. దేవుని తరపున ప్రాతినిధ్యం వహించినటువంటిది లేవీ నిబంధన. ప్రజలను హెచ్చరించేవాడు అనంటే సంఖ్యాకాండము హెచ్చరించేదిగా ఉంది. అతసాక్షి కాగలగాలి అనంటే
ద్వితీయోపదేశ కాండము అత్సాక్ష్యానికి సాదృశ్యంగా ఉన్న గ్రంథము ద్వితీయోపదేశ కాండం. కనుక ఈ టాలెంట్స్ అనేటువంటి గురించి మనం ఆలోచన చేసినప్పుడు దేవుడిచ్చినటువంటి ఆ ఐదు తలాంతుల్ని జాగ్రత్తగా మనం బ్యారేజ్ చేసుకుంటే ఒక తలాంతు గలవాడిని ఒక పక్కన పెడదాం, ఐదు తలాంతులు కలిగిన వాడిని రెండు తలాంతులు కలిగిన వాడిని ఒక పక్కన పెడదాం. ఈ రెండు టేబుల్లో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మొదటి వాడు ఐ తీసుకున్నవాడు ఆలోచన చేస్తాడట, ఐదు తలాంతులు కలిగిన వాడు ఆలోచన చేస్తాడట థింకింగ్, ఒక తలాంతు తీసుకున్నవాడు నో థింకింగ్ ఆలోచన చేయలేదట. రెండవ ఆలోచన చేస్తే ఐదు తలాంతులు తీసుకున్నవాడు ఐదుని మరి ఎలా ఐదు చేయాలి అనేటువంటి దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడట. పుట్ హిస్ మనీ టు వర్క్ అండ్ గెయిన్ ఫైవ్ మోర్. ద వన్ విత్ ద టూ టాలెంట్స్ గెయిన్డ్ టూ మోర్. ఐదు గలవాడు ఐదు ఎలా సంపాదించాలా అని ఆలోచన చేస్తాడు, రెండు గలవాడు మరి రెండు ఎలా సంపాదించాలా అని ఆలోచన చేస్తున్నాడు, ఒకటి గలవాడు అసలు ఏమీ ఆలోచన చేయటం లేదు. ఈరోజు దేవునికి ఇచ్చిన ఆ తలాంతుని దేవుడు నాకు పాటలు పాడి తలాంతి ఇచ్చాడే, దేవుడు నాకు ప్రార్థించే తలాంతి ఇచ్చాడే, దేవుడు నాకు వాక్యం చెప్పే తలాంతి ఇచ్చాడే, దేవుడు నాకు మ్యూజిక్ వాయించే తలాంతి ఇచ్చాడే, దేవుడు నాకు ఆర్గన్ వాయించే తలాంతి ఇచ్చాడే, ఇలాంటి ఎన్నో తలాంతులు ప్రభువునికి ఇచ్చాడు. గొప్ప సాక్షిగా ఉండే తలాంతునికి ఇచ్చాడు, యథార్థంగా ఉండేటువంటి తలాంతునికి ఇచ్చాడు, నీతిమంతుడిగా జీవిత తలాంతునికి ఇచ్చాడు. ఇలాంటి ఎన్నో తలాంతులు ప్రభువునికి ఇస్తున్నాడు, ఇచ్చాడు ఆల్రెడీ. కానీ నువ్వు ఆ తలాంతులు మర్చిపోయావు, భూమిలో పాతి పెట్టేశావు. ఇప్పుడు గుర్తు చేయడానికే ప్రభు ఈ వాక్యం ద్వారా ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రభు నాకేమి ఇవ్వలేదు అనుకుంటున్నావు నువ్వు, ఎందుకంటే నువ్వు పాతి పెట్టేశావు. ప్రభు నందు ప్రేమి దేని పెళ్ళారు, ఆలోచించు దేవునికి ఇచ్చిన తల ఎలాగో రెట్టింపు చేయాలో ఆలోచన చేయాలి. మూడోది గమనించినప్పుడు అందులో మనీ, స్ట్రెంగ్త్ అండ్ నాలెడ్జ్ ఉపయోగించాడు. ఐదు తలంతులు గలవాడు తీసుకున్న మనీని ఉపయోగించాడు, స్ట్రెంగ్త్ తన యొక్క శక్తిని తన యొక్క శ్రమను ఉపయోగించాడు, నాలెడ్జ్ తెలివితేటలని ఉపయోగించాడు. కానీ ఒక తలాన్ని తీసుకున్నవాడు నో థింకింగ్, నో స్ట్రెంగ్త్, నో నాలెడ్జ్, మనీ యూజ్ చేయలేదు అసలు, దాచిపెట్టాడు అంతే. ప్రభునందు ప్రేమింది అనబడలేరు. నాలుగోది గమనిస్తే యూజ్ ఆఫ్ మనీ, సమయమును పోనీయక, యూజ్ ఆఫ్ టైం. ఇచ్చినటువంటి ఐదు తలాంతులు గల వాడు ఇచ్చిన టైంలో మళ్ళీ యజమాని వెళ్ళాడే, మరలా వచ్చే సమయంలోపే నేను వీటిని మరే ఐదు సంపాదించాలి అనే సమయాన్ని గుర్తించాడు. కానీ ఒక తలాంతు తీసుకున్నవాడు నో టైం, దాని గురించి ఆలోచన చేయలేదు. ఒకవేళ ఇది నాన్న నువ్వు టైం వ్యర్థం చేస్తున్నావేమో, దేవునికి ఇచ్చిన తలాంతును నువ్వు బాతిపెట్టి దేవుడి ఇచ్చిన తలాంతును రెట్టింపు చేయకుండా సమయాన్ని వ్యర్థపరుస్తున్నావేమో. ప్రభు వాక్యం చెప్తుంది సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి, జ్ఞానుల వలె నువ్వు నడుచుకోవాలి. కనుక ప్రభు నందు ప్రేమించని బిడ్డలారా, ఇది నాన్న నువ్వు ఆలోచన చేస్తున్నావా లేదా, నీ తలాంతును రెట్టింపు చేయడానికి ప్రయత్నం చేయి. వాక్యం బాగా చదవటానికి వచ్చు, తప్పులు లేకుండా చదవటం ఒక తలాంతు, ఆ దేవునికి ఇచ్చాడు. కానీ నువ్వు చదవట్లేదేమో బైబిల్, ప్రతిరోజున చదవట్లేదేమో, ఆలోచన చేయి. ఏ తలాంతు దేవునికి ఇచ్చాడో అది నువ్వు రెట్టింపు చేయాలా, దాచిపెడితే ప్రయోజనము లేదండి. ప్రియదేని బిడ్డలారా, దాచిపెడితే నో యూజ్, నీకు ప్రయోజనమే లేదు అనే విషయాన్ని గమనించాలి. ఐదవది గమనించినప్పుడు ఐదు తలాంతుల మీద ఒక నమ్మకం ఉంది, నేను దీన్ని ఐదుని మరేది చేయగలననేటువంటి విశ్వాసం, ఐదుని మరేది చేయగలను నేను. ఆ విశ్వాసం లేకపోతే ఏది చేయలేవండి, నువ్వు నమ్మకపోతే ఏది చేయలేవు. నువ్వు నమ్ము, నువ్వు చేయగలవు. నమ్ము వానికి సమస్తమును సాధ్యం, నువ్వు నమ్ము. ప్రభునందు ప్రేమిందేని బిడ్డలారా, యజమానుడు తిరిగి వచ్చి
మరలా లెక్క చూసుకుంటాడండి. ఆయన బాధ్యత ఏంటో తెలుసా? మనకిచ్చేస్తాడు ధారాళంగా, నీకు కారు ఇస్తాడు. కారును సక్రంగా డ్రైవ్ చేస్తే నువ్వు మంచి డ్రైవింగ్ నువ్వు పొందుకుంటావు, నేర్పు అందులో నైపుణ్యత పొందుకుంటావు. కానీ నువ్వు తాగి డ్రైవ్ చేస్తే ఏమవుతుందో అని తెలుసు. దేవుడు తలాంతిస్తాడు, దాన్ని ఉపయోగించుకోవటం మనకు రావాలి. దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, ఆరోగ్యం ఉన్నప్పుడే నువ్వు మరింత ఆరోగ్యం సంపాదించుకోవాలి, ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు. నీకున్న తలాంతి ఏంటో తెలుసా? నీకున్న వాటిని పాడు చేసుకోవటం ఇది తలాంతు. అది నువ్వు మానే ఈరోజు. నీ తలాంతులు బయటికి తీ, బయ దేవుడు నీకు బయలుపరుస్తాడు. ప్రభునందు ప్రేమి దేని బిడ్డలారా, మొదటి వాడు 5+5=10 అప్పగించాలనుకున్నాడు. అంటే ఒక ప్లాన్ ఉంది అతనికి. దేవుడు నాకు 5 ఇచ్చాడు, మరో 5 సంపాదించి నా యజమానికి నేను 10 అప్పగించాలి అనుకున్నాడు. రెండో వాడు 2 నాకు దేవుడు ఇచ్చాడు, నేను మరీ 2 సంపాదించి నేను దేవునికి ఇవ్వాలి అనుకున్నాడు. కానీ మూడో వాడు ఆ 1 అప్పగించాలని సిద్ధపడ్డాడు. ప్రభునందు ప్రేమి దేని బిడ్డలారా, ఎందుకు అలాగూ వాడు చేశాడు అంటే, వాడి ఆ 1 తలాంతు తీసుకున్న వాడు ఎందుకు అలా చేశాడంటే, అతనిలో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మొదటి విషయం ఏంటంటే, తక్కువిచ్చి నన్ను తక్కువ చేశాడు అనే ఫీలింగ్. దేవుడు నాకు తక్కువ ఇచ్చాడు, నన్ను తక్కువ చేసాడు. ఈ మధ్య చాలామంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఈ ఇన్ఫీరియారిటీ వలన చాలామంది చెడిపోతున్నారండి. వాళ్ళు బాగున్నారు, నేను బాగాల. దేవుడు వారిని ఆశీర్వదించాడు, నేను వారిని ఆశీర్వదించాల. దేవుడు వారికి ఇల్లు ఇచ్చాడు, నాకు ఇవ్వలా. నో, నీ ఎబిలిటీ ఏమిటో నువ్వు గుర్తించటంలా. అందుకే ప్రభు వారు బైబిల్లో చాలా స్పష్టంగా రాశాడండి ఇలాంటి అనుమానాలు వస్తాయని. నువ్వు ఇన్ఫీరియారిటీ అన్నాడు ఫీల్ అవ్వకూడదు. దేవుడు మనల్ని అందరినీ ప్రేమించే దేవుడు, అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు. కనుక ఆ ఫీల్ అతను అయ్యాడు. కనుక వారిద్దరిని చూచి జెల్సీ ఫీల్ అవుతా ఉన్నాడు. వారిద్దరిని చూచి జెల్సీ ఫీల్ అవుతా ఉన్నాడు. జెల్సీ ఫీల్ అయ్యి వారిద్దరిని చూచి యజమాని మీద కోపం తెచ్చుకుంటా ఉన్నాడు. దానివల్ల ప్రయోజనం లేదండి. దేవుడు నాకు 5 రూపాయలు ఇచ్చాడా, నాకు 1 రూపాయి ఇచ్చాడా, 1 రూపాయి నేను రెట్టింపు చేయాలా అనుకోవాలి. కానీ నాకు 1 రూపాయే ఇచ్చాడు, నాకు చిన్న ఇల్లే ఇచ్చాడు, నాకు 2 పిల్లలనే ఇచ్చాడు, నాకు 1 పిల్లనే ఇచ్చాడు. ఇది కాదండి నువ్వు అనాల్సింది. నీకు ఇచ్చిన పిల్లవాడిని నువ్వు నీకంటే యోగ్యుని చెయ్యి. నీకు ఇచ్చినటువంటి దానిని డబుల్ చెయ్యి. అంతేకాని నాకు తక్కువ ఇచ్చాడు అనే ఫీలింగ్ మంచిది కాదు దేవుని దగ్గర. అందుకనే ఈచ్ అకార్డింగ్ టు హిజ్ ఎబిలిటీ, నీ సామర్థ్యం చెప్పని దేవుడు నీకు ఇచ్చాడు అనే సత్యాన్ని నువ్వు గుర్తించాల. రెండోది గమనించినప్పుడు అతనిలో ఉన్న మరొక దోషం, ప్రభు ఎవరిని తక్కువ చేసేవాడు కాదని మొదటి గమనించాలి. రెండవది, ప్రభువు చెప్పింది చేయకపోగా ప్రభువు నిందించడానికి అతడు ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఎప్పుడైతే ఈ ఫీలింగ్ వచ్చిందో ఆటోమేటిక్గా నింద వేయడానికి ఫీల్ అవుతా ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే, అయ్యా నువ్వు విత్తని చోట కోయవాడవును, చల్లని చోట పంట కూర్చుకుని వాడవునైనా కఠినుడువు అని ఎరుగుదును. అంటే యజమానిని అన్యాయస్తును చేస్తూ ఉన్నాడు. అయ్యా నువ్వు విత్తని చోట కోసేవాడివి, చల్లని చోట కూర్చుకునేవాడివి, నువ్వు కఠినుడువు అంటా ఉన్నాడు. ప్రజాని బిడ్డలారా, ఎందుకురా ఏడుస్తున్నావంటే ఏదో అన్నాడట. అలాగా ప్రభునందు ప్రేమి దేని బిడ్డలారా, ఏం చేస్తున్నాడు ఆయన అంటే, తనకిచ్చినటువంటి ఆ తలాంతుని రెట్టింపు చేయలేదని చేస్తావా అని ప్రభు అడక్కముందే వీడిది చెబుతా ఉన్నాడు. నువ్వు కఠినుడు అంటే ఇంకేమడుగుతాడు? ప్రభునందు ప్రేమి దేని బిడ్డలారా, ఒకవేళ ఏమంటున్నాడు చూడండి, గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతులు భూమిలో దాచిపెట్టిదని ఇదిగో నీది నీవు తీసుకో అని ఇస్తా ఉన్నాడండి. ఇదిగో నేను భూమిలో దాచిపెట్టాను, నువ్వు కఠినుడు గనుక మరలా వచ్చి నువ్వు ఎత్తని చాట కోసేవాడివి, చల్లని చాట కూర్చుకునేవాడు గనుక కఠినుడు గనుక ఇదిగో నీ తలాంతు దాచిపెట్టాను, ఇదిగో నీకు ఇస్తున్నాను తీసేసుకో అంటా ఉన్నాడు. అంటే
కఠినుడు అనేటువంటిది అతనిలో ఉన్న ఫీలింగ్ అతన్ని అలా నడిపిస్తూ ఉంది. చాలామంది ఇలాంటి ఫీలింగ్స్ ద్వారా జీవితాలు పాడు చేసుకుంటూ ఉన్నారు, జీవితాలు పాడు చేసుకుంటూ ఉన్నారు. అది చాలా పొరపాటు. ఈశాన్ని మీరు గమనించాలని మనం చేస్తూ ఉన్నాను. మూడోది గమనిస్తే తండ్రి చిత్తాన్ని నెరవేర్చలేకపోయాడండి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చలేకపోయాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చలేకపోయిన దాసుడు, ఒకటి నాకు తక్కువ ఇచ్చాడని ఫీల్ అయిన దాసుడు, రెండవది ప్రభువుని కఠినుడు అని పిలిచినటువంటి దాసుడు, మూడవది ప్రభు చిత్తాన్ని నెరవేర్చలేని దాసుడు. ఒకవేళ నువ్వు అట్లా ఉన్నావేమో ఆలోచన చేయి. నువ్వు అలాగుంటే ఈ రోజున నీ బ్రతుకు మార్చుకో, నీ తలాంతును వెడితి రెట్టింపు చేయి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభునందు ప్రియుడైన చూడండి, అక్కడ ఏమి రాయబడిందంటే అక్కడ ప్రభువు ఇచ్చిన సామర్థ్యాన్ని తలాంతుని ఉపయోగించలేదు. దేవుడు నీకు ఇచ్చిన దానిని ధనమైన సామర్థ్యమైన ఉద్యోగమైన తెలివితేటలైనా నువ్వు ఉపయోగించకపోతే, వాటిని నువ్వు డబుల్ చేసుకోకపోతే దేవుడిని లెక్క అడుగుతాడండి. దేవునికి ఇచ్చిన ప్రతిదానిని నువ్వు ఉపయోగించుకోకపోతే దేవుడు ఒక దినాన్న లెక్క అడుగుతాడు. అకౌంటబిలిటీ, నీకు ఇచ్చిన ప్రతిదాని లెక్క అడుగుతాడండి. ఆయన ఏది విడిచిపెట్టడు. నీకు ఇచ్చిన ఉద్యోగం అయిని, నీకు ఇల్లు అవునాయి, నీకు ఇచ్చినటువంటి పిల్లలు అవునాయి, నీకు ఇచ్చిన ఏదైనా నువ్వు డబుల్ చేస్తావా లేదా, నీకు ఇచ్చిన దాన్ని నువ్వేం చేస్తావు అని అడుగుతాడండి. ప్రభునందు ప్రియుడైన బిడ్డలారా, ఈ లేఖన భాగంలో మీరు గమనించినప్పుడు ఆయన చిత్తం నెరవేర్చలేని దాసుడిగా మనం చూస్తూ ఉన్నాం. నాలుగు గమనిస్తే ఆ తలాంతును దాచిపెట్టి పొరపాటు చేసిన దాసుడు. తలాంతును దాచిపెట్టి పొరపాటు చేసిన దాసుడు అలా నీవు నేను ఉండకూడదు. ఎందుకనంటే అది యజమాని అంటున్నాడు, నువ్వు సాహుకారుల యొద్ద పెట్టి ఉంటే వడ్డీతో సహా నేను దాన్ని తీసుకునేవాణ్ణి. అంటే దేవుడిచ్చిన తలాంతుని దాచిపెట్టడం వల్ల ఎంత పొరపాటు అంటే, నీకు ఇచ్చినటువంటి ఆ తలాంతుని నువ్వు దేవుడికి వచ్చేటువంటి ఆ లాభాన్ని కూడా నువ్వు నష్టపరుస్తూ ఉన్నావు అనే సత్యాన్ని ఈ లేఖనం ద్వారా ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక దాచిపెట్టే స్వభావం మనకు వద్దండి. తలాంతుని డబుల్ చేసే ప్రయత్నంలో మనం ఉండాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఐదోది గమనిస్తే శిక్షకు కారణమైన దాసుడు. శిక్షకు కారణమైన దాసుడు, గాడ్స్ పనిష్మెంట్. మత్తయి సువార్త 25:30 భాగంలో మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 25:30 భాగంలో గమనించినప్పుడు, అండ్ త్రూ దట్ వర్త్లెస్ సర్వెంట్ అవుట్ సైడ్ ఇన్ టు ద డార్క్నెస్ వేర్ దేర్ విల్ బి వీపింగ్ అండ్ గ్నాషింగ్ ఆఫ్ టీత్. ప్రియుడైన బిడ్డలారా, అతడు చీకటి గదిలోకి త్రోసివేయబడ్డాడు శిక్షకు కారణమైన దాసుడు. ఒకవేళ నీవు నేను ఒకవేళ దేవుడిచ్చినటువంటి ఈ రక్షణను, దేవుడికి ఇచ్చినటువంటి ఈ తలాంతుని నువ్వు ఉపయోగించుకుని డబుల్ చేయకపోతే, దాన్ని దాచిపెట్టి పొరపాటు చేస్తే నీవు శిక్షకు యోగ్యుడవు, శిక్షకు యోగ్యురాలవు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గ్రహించాలని మీకు సవినయంగా మనం చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియుడైన బిడ్డలారా, పౌలు అంటాడు కదా, పౌలు 5 తలాంతులు కలిగిన వాడండి. పౌలు 5 తలాంతులు కలిగిన వాడు. గలతులకు రాసిన పత్రిక 6:17 భాగంలో చూస్తే, యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను అని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా చెప్పాలనంటే ఇది నాన్న పౌలు తనకిచ్చిన తలాంతం ఉపయోగించాడండి. ఒకప్పుడు దేవునికి విరోధంగా ఉన్నవాడే, కానీ దేవునిలోకి వచ్చిన తర్వాత, దేవుడు అతనికి మారుమనసు ఇచ్చిన తర్వాత, అతడు దమస్కు పట్టణంలో అతడు దేవుని తెలుసుకున్న తర్వాత దేవుని కొరకు తన తలాంతను ఉపయోగించాడండి. ఎంతగా ఉపయోగించాడంటే దేవుని కొరకు హింసించబడ్డానికైనా వెనకాడల బెత్తాలతో దెబ్బలు తిన్నాడు. ఎన్నో మార్లు ప్రాణాపాయాలు, 3 మార్లు ఆ ప్రాణాపాయాలు తప్పాయి. వాడ పగిలినప్పుడు, పాము గరిసినప్పుడు అద్భుతంగా దేవుడు ఆ మానవులో నుంచి అతను బ్రతికిస్తూ వచ్చాడండి.
అతను తలంపులు రెట్టింపు తలాంతులు రెట్టింపు చేసుకుంటా ఉన్నటువంటి దైవజనుడు ఎవరున్నారంటే పౌలండి, అపోస్తలుని పౌలండి, డబుల్ చేసుకున్నటువంటి దైవజనుడు. కాబట్టి ప్రభునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన తలాంతుని దేవుని కొరకు మనం ఉపయోగించి దాన్ని డబుల్ చేయాలి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక ఈ లేఖన భాగంలో మీరు గమనించినప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచ్చిన భాగం, అలాగే 11వ అధ్యాయం 22వ వచ్చిన భాగంలో చూస్తే, నేను అబ్రహాము సంతానపు వాడిని, విశేషముగా ప్రయాస పెడితిని, చెరసాల్లో ఉంచిని, అనేక సార్లు ప్రాణాపాయంలో ఉంచిని, 5 సార్లు కొడా దెబ్బలు అనుభవించి తిని, 3 సార్లు బెత్తాలతో కొట్టబడి తిని, నా శరీరమందు క్రీస్తు ముద్రలు ధరించి ఉన్నానని గర్వముగా చెప్పినటువంటి దైవజనుడు పౌలు. ఇది నాన్న నీ తలాంతుని ప్రభు కొరకు ఉపయోగించేటప్పుడు కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. శ్రమ పడకపోతే డబుల్ కాదండి, కష్టపడకపోతే డబుల్ కాదండి. నువ్వు కష్టపడాలా, నువ్వు కష్టపడినప్పుడే అది డబుల్ అవుతుంది అనే విషయాన్ని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక తలంపు రెట్టింపు చేయుటకు, ఆ తలాంతులను రెట్టింపు చేయుటకు ఇలాంటి సేవకులు ప్రభు కావాలండి, ఇలాంటి సేవకులు ప్రభు కావాలి అనే విషయాన్ని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఈ లేఖన భాగంలో మీరు గమనిస్తే శిష్యులలో పేతురు మనకు కనిపిస్తూ ఉంటాడు, మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచన భాగాన్ని మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ వచన భాగంలో నిన్ను వెంబడించటం వల్ల మాకేం దొరుకుతుంది ప్రభు అని అడిగితే ప్రభు వారు అన్నారు, పరలోక రాజ్యంలో 12 సింహాసనాలు మీ కొరకు ఇస్తున్నానన్నాడు. పేతురు అనుకున్నాడు, ఆహా 12 సింహాసనాలు 12 మంది కూర్చుంటాం ప్రభు పక్కనే, మేమందరం ఇక జడ్జిలమే, అందరికి తీర్పు తెచ్చడమే, 12 గోత్రాల వారికి తీర్పు తెచ్చడమే, కాబట్టి మంచి పోస్ట్ ప్రభు నాకు ఇస్తున్నాడు అనుకున్నాడు. అంటే పేతురుకి ఇచ్చిన ధన్యత, పేతురుకి ఇచ్చిన తలాంతి ఏమిటనంటే సింహాసనం మీద కూర్చుండడం. ప్రభునందు ప్రేమ ఏర్పడలేరు. దినాన సింహాసనం మీద కూర్చుండాలి అనంటే దాని కొరకు ఎంత కష్టపడాలో యేసు ప్రభు పునరుద్ధానం తర్వాత పేతురుకి అర్థమైంది. ఆయన అపొస్తలుడిగా బాధ్యతలు సేకరించిన తర్వాత, తల్ల కిందులుగా సిలువ వేయబడిన తర్వాత అప్పుడు అనిపించింది, నేను ఆ సింహాసనంలో ఉండాలంటే ఇక్కడ ఇంత శ్రమ పడాలి, ఇంత కష్టపడాలి, ప్రభు కొరకు అత్సాక్షి కావాలి, అప్పుడే ఆ సింహాసనం మీద కూర్చుంటాను. ప్రభునందు ప్రేమ దేని బిడ్డలారా, ఇది నాన్న దేవుడు అనేకమైన వాటి మీద నేను అధికారిగా ఉంచాలి అనంటే నువ్వు శ్రమ పడాలండి. నువ్వు శ్రమ పడకపోతే దేవుని ఆశీర్వాదం మీకు రాదు, నీ తలాంత డబుల్ కాదు. గాడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్. ఈ లేఖన భాగంలో మీరు గమనించినప్పుడు వారిద్దరూ 2 తలాంతలు గలవాడిని, 5 తలాంతలు వారి గురించి 2 మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏంటనంటే మొదటిగా ఆలోచన చేసినప్పుడు ఏమి చేస్తే 5 పది అవుతుంది అని ఆలోచించి తన జ్ఞానమును ఉపయోగించాడు. కాబట్టి ప్రభువారు బల నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. జాగ్రత్త గమనించారా, 5ని ఎలా 10 చేయాలా, నా ప్రభువు నాకు ఇచ్చిన దానిని నేను రెట్టింపు చేసి ప్రభువు దగ్గర పెట్టాలా అనేటువంటి ఆ ఆలోచన విధానం ఉందే, అది ప్రభుకు నచ్చిందండి. అందుకని ప్రభు అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఈరోజు ప్రభువు దగ్గర నువ్వు ఆ మాట అనిపించుకోవాలంటే ప్రభువునికి ఇచ్చిన దానిలో నువ్వు రెట్టింపు చేసి ప్రభు దగ్గర పెట్టాలా. నీ విశ్వాసం రెట్టింపు చేయి, నీ రక్షణ జీవితం రెట్టింపు చేయి, నీకు ఇచ్చిన బిడ్డలను రక్షణలో నడిపించు, నీ కుటుంబాన్ని రక్షణలో నడిపించు, నీ సంఘాన్ని రక్షణలో నడిపించు, అప్పుడే దేవుడు నిన్ను బలా నమ్మకమైన మంచి దాసుడు అని పిలుస్తాడండి. నీ సిద్ధమేనా? 2వ గమనించినప్పుడు శ్రమపడ్డాడు. 5ను 10 చేయాలంటే ఎంత శ్రమ పడాలో చూడండి. 5ను 6 చేయటం ఈజీ, 7 చేయటం ఈజీ, 10 చేయాలంటే చాలా కష్టపడాలా.
చాలా కష్టపడాలండి. అందుకని అతడు శ్రమ పడ్డాడు. ఎంత శ్రమ పడ్డాడనంటే రాత్రింబగళ్ళు కష్టపడి ఆ పెట్టుబడిని పెట్టుబడిగా వాడి డబుల్ చేశాడండి. ప్రభునందు ప్రేమిందని బిడ్డారా, పెట్టుబడిని పెట్టుబడి అంతా వాడేసి దాన్ని డబుల్ చేయడానికి రాత్రిం పగళ్ళు కష్టపడ్డాడు. ప్రియమైన బిడ్డలారా, నిజానన్న దేవునికి ఇచ్చిన తలాంతుని ఉపయోగించడం కొరకు, డబుల్ చేయడం కొరకు కష్టపడుతున్నావా? నిద్రపోతున్నావా? భూమిలో పాతిపెట్టిన వాడు నిద్రపోయాడు. నువ్వు అలా ఉంటే నీకు శిక్ష తప్పదు. ఒకవేళ దేవునికి ఇచ్చిన దాన్ని డబుల్ చేయాలని ఆశిస్తే ఇది నాన్న, నువ్వు కష్టపడు, నిద్రపోకు, ప్రార్థన చేయి, ప్రభువారు నాకు ఇచ్చిన ఈ తలంతని ఎలా రెట్టింపు చేయాలో నాకు జ్ఞానం దయచేయి అని ప్రభువుని అడుగు. ప్రభునికి ఆ తలంతని రెట్టింపు చేసే మార్గం చూపిస్తాడండి. నువ్వు శ్రమ పడితే కదా, మనం శ్రమ పడం, కష్టపడకూడదు. మీరు చర్చలో కూడా మీరు చూసారా, చాలామందిని గమనించారా, ఫ్యాన్ ఎక్కడ ఉందో అక్కడ కూర్చుంటాడు వాడు. చర్చలో కూడా చెమట పట్టకూడదు. చర్చలో నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే, నువ్వు అంగలారి ప్రార్థన చేస్తే నీకు చెమటలు పోస్తాయి. నువ్వు అంగలారి ప్రార్థన చేస్తే నీలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రార్థన అధికమవుతుంది, విశ్వాసం అధికమవుతుంది. అది చేయం మనం. ఎక్కడ ఫ్యాన్ ఉందా? ఎక్కడ నీట్గా చేయర ఉందా? మన బట్టలు పాడవకుండా చాలా డిగ్నిటీగా కూర్చోవాలా? ఇది మనకి నో. దేవుని సన్నిధానంలోకి వచ్చిన నీవు కష్టపడు, ప్రయత్నం చేయి, దేవుడిని తప్పక ఆశీర్వదిస్తాడు. నీవి తాలాంతుని రెట్టింపు చేస్తాడు ఆయన. మూడోది గమనించినప్పుడు, ఐదుని పెట్టుబడిగా పెట్టాడు, ఐదు సంపాదించాడు. వాస్తవానికి యజమానికి ఐదు సంపాదించిన సంగతి తెలియదు, కానీ ఐదును ఐదుగా ప్రభుకి ఇచ్చాడండి. చాలామంది కష్టం నాది కనుక ఇందులో కష్టం పోయిన ఐదు తలంతులు ప్రభుకి ఇచ్చేద్దాం అని అనుకుంటే ప్రభు వారు ఏం పట్టించుకోడు. ఐదుగా ఐదు ఇచ్చాడని కాబట్టి ఐదుకు ఆరు ఇచ్చినా ఓకే చేసేవాడు. కానీ అతని నమ్మకత్వం ఉందే, అది ప్రభుకు నచ్చిందండి. ఈరోజు నీలో ఆ నమ్మకత్వం ఉందా? దేవుడికి ఇచ్చినటువంటి ఆ తలాంత విషయంలో అలాంటి నమ్మకత్వాన్ని చూపించగలిగితే దేవుడు నిన్ను అంటాడండి, బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకముగా ఉన్నావు గనుక అనేకమైన వాటి మీద నిన్ను అధికారిగా నియమిస్తున్నాను, అధికారిగా నియమిస్తున్నాను. ఈ మాట నువ్వు పొందాలండి, ఈ మాట నువ్వు పొందాలా? మనం పొందాలి. ప్రభునందు ప్రేమి దేని బిడ్డలారు, సంపాదించినంత దాచిపెట్టుకోవాలా? దేవుని దగ్గర పెట్టాడు, నమ్మకత్వాన్ని చూపించాడు. అలాంటి నమ్మకత్వాన్ని మనం కనపరచాలి. కనుక వ్యాపారంలో, యాక్చువల్లీ వ్యాపారంలో ఆఫ్ ఆఫ్ ఉంటుంది. పెట్టుబడి పెట్టిన వాడు వచ్చిన లాభాన్ని ఆఫ్ ఆఫ్ చేసుకోవాలి. వాస్తవానికి లాభాన్ని ఆఫ్ ఆఫ్ చేయాలి. యజమానికి సగం, కష్టపడిన వానికి సగం, పెట్టుబడి అంతే ఉంచాల. కానీ అలాంటిది కూడా ఇతడు చేయలే. నిస్వార్థమైన సేవకుడు, నిస్వార్థమైన దాసుడు, యథార్థమైన దాసుడు, అలాంటి దాసుడు ప్రభు కావాలండి. అలా నువ్వు ఉండగలవా? యథార్థమైన బిడ్డగా నువ్వు ఉండగలవా? నీకు అప్పగి ఆ తలాంతులను యథార్థంగా ప్రభు దగ్గర నువ్వు పెట్టగలవా? పెడితే ప్రభు ఇది నాన్న నిన్ను అని అంటాడండి, బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. యథార్థముగా ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడండి. చూడండి, ప్రభువారు అలా దాసులను పెట్టి, రెండు పెట్టిన వాడిని ఐదు పెట్టిన వాడిని ఏమన్నాడంటే, హిస్ మాస్టర్ రిప్లైడ్, వెల్ డన్ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్, యు హ్యావ్ బీన్ ఫెయిత్ఫుల్ విత్ ఏ ఫ్యూ థింగ్స్, ఐ విల్ పుట్ యూ ఇన్ చార్జ్ ఆఫ్ మెనీ థింగ్స్, కమాండ్ షేర్ యువర్ మాస్టర్స్ హ్యాపీనెస్, కమాండ్ షేర్ యువర్ మాస్టర్స్ హ్యాపీనెస్. నా సంతోషంలో పాలిభాగం. ఇది నాన్న పరలోకంలో ప్రభు నిన్ను నన్ను అలా ఉండాలని ఆశపడతా ఉన్నాడు, అలా ఉంచాలని ఆశపడతా ఉన్నాడు అనే సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకని ఇది నాన్న పౌలు తెలియబడిన దేవుని గురించి తెలిసేలా చేశాడు. ఎవరైతే తెలియబడిన దేవుడని ఒక బలిపీఠం కట్టారో వారికి తెలిసేలా చేశాడండి. వారు తెలిసేలా చేశాడు. తెలియబడిన దేవుణ్ణి చూపించి తన తలాంతను చూపించాడు.
బలా నమ్మకమైన మంచి దాసుడిగా పౌలు దినాన్ని ఉన్నాడు. పౌలు వలె మనం ఉండాలి. ప్రభువు నన్ను బృందం పెట్టారా, నేను చివరిగా ముగిస్తూ ఉన్నాను, చివరిగా ముగిస్తూ ఉన్నాను. ఏంటనంటే ఈ మధ్య ఫేస్బుక్లో ఒక విషయాన్ని చదివాను. ఏంటనంటే హౌ టు ఫైండ్ అవుట్ ఏ బ్యూటిఫుల్ మ్యాన్. హౌ టు ఫైండ్ అవుట్ ఏ బ్యూటిఫుల్ మ్యాన్. ఒక మనిషి ఎప్పుడు అందమైన వాడుగా ఉంటాడు అనంటే మన ఆన్సర్ ఏంటో తెలుసా, ముఖము తల ఇంతా కూడా చాలా చక్కగా ఉన్నప్పుడు వాడు అందమైన వాడు, ఆమె అందమైన స్త్రీ అని అంటాం. నో, ఆన్సర్ ఏమని పెట్టారంటే ఆశ్చర్యం వేసింది నాకు. అందులో అందమైన జుట్టు, అందమైన ముఖము, అందమైన శరీరం ఉంటే కాదట, అందమైన మనసు ఉన్నవాడే నిజమైన బ్యూటిఫుల్ మ్యాన్, హ్యాండ్సమ్ మ్యాన్, బ్యూటిఫుల్ గర్ల్, హ్యాండ్సమ్ మ్యాన్. ఇది నాన్న దేవునికి ఇచ్చిన తలాంత్ ఏంటంటే అందమైన మనసు. నువ్వు దాన్ని డబుల్ చేయి. ప్రభునందు ప్రేమిని దేవుళ్ళారు, ఈరోజు జనవరి 31వ తారీఖు ఈ జనవరి 31వ తారీఖు ఒక విశిష్టత ఉంది. ఏఎల్సీలో మనకి 6 సినాళ్ళు ఉన్నాయి. 6 సినాళ్ళలో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ 2 సినాళ్ళు ఈరోజు ప్రభు సేవలో ఉన్నాయి అని అంటే ఈ జనవరి 31వ తారీఖున కాటన్ దొర దగ్గరికి వచ్చినటువంటి దొరలు ఉన్నారు. వేలట దొర ఈస్ట్ వెస్ట్ దాలలో గోదావరి జిల్లాలలో సువార్తను ప్రకటించారండి. ఎక్కడి నుంచో వారు ప్రయాణం చేసి వచ్చి ప్రయాణాలు లేని పరిస్థితుల్లో వాడల్లో ప్రయాణం చేసి వచ్చినటువంటి దొరలు యేసు సువార్తను బోధించారండి. అంటే నేను రక్షించబడ్డానే నా రక్షణ డబుల్ చేయాలంటే నేను మరొకరిని రక్షించాలా అని ఈస్ట్ గోదావరి ధవళేశ్వరం ప్రాంతానికి వచ్చి సువార్త ప్రకటించి, వెస్ట్ గోదావరి, తణుకు, ఉనికిలి, వేలుపూరు ఈ ప్రాంతాలలో సువార్తను ప్రకటించారండి. ప్రభునందు ప్రేమిని దేవుని బిడ్డలారా, వారు వచ్చి సువార్తను ప్రకటించినటువంటి ఆ దినాలు మనం మరువలేము. 1845వ సంవత్సరంలో వేలట ద్వారా సువార్తను ప్రకటించాడు. దాని ఫలితమే ఇది నాన్న అనేకమైన ప్యారిసులు వచ్చాయి, అనేక మంది ఆత్మలు రక్షించబడ్డాయి. అంటే వేలట ద్వారా తన తలాంతు రెట్టింపు చేసుకున్నాడు ఇది నాన్న. ఈ జనవరి 31న నీ తలాంతు రెట్టింపు చేసి వేలట దొరవలే. కొన్ని ఆత్మలు రక్షించు, నీకు ఇచ్చిన తలాంతులు ఉపయోగించి కొన్ని ఆత్మలు దేవుని నడిపించు. అలా నడిపించడానికి మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని దైవజనుడిగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి, మీరందరూ కూడా మీ తలాంతుల్ని రెట్టింపు చేసుకుని బలా నమ్మకమైన మంచి దాసుడుగాను దాసురాలుగా ఉండాలని నేను ఆశీర్వదిస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యానికి ఇళ్ళు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. మీకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకునే ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేస్తా ఉన్నాను. పరిశుద్ధులైన తండ్రి, నీకు వందనాస్తులు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రత్యేకమైన సమయంలో. నాయన మా ప్రేడలు టీవీ ముందుకు వచ్చిని, యూట్యూబ్ ముందుకు వచ్చిని, ఇది ఫేస్బుక్ ముందుకు వచ్చిని వాక్యం వింటా ఉన్నారు. మా తలాంతులు నాయన ఎలా డబుల్ చేసుకోవాలో నీ వాక్యం ద్వారా మాకు నేర్పించారు తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు ప్రభు మేము ఆ ఒక తలాంతు గలవాడు వలె నాయన మేము భూమిలో దాచిపెట్టి నాయన మేము నిద్రపోతూ ఉంటే ఒక దినాన్ని శిక్ష తప్పదు. కానీ 5 తలాంతులు గలవాడు, 2 తలాంతులు గలవాడు, మరి 2 సంపాదించి నీ పాదలు తెరిటి బలా నమ్మకమైన మంచి దాసుడిగా ఉన్నారు. అలాంటి దాసులుగాను దాసురాను ఉండేటట్టు కృప మాకు విడలకు మా సంఘానికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో నాయన ఎవరైతే బలహీనలు ఉన్నారో వారిని ఇప్పుడే ముట్టండి. సంపూర్ణ ఆరోగ్య బలము శక్తిని ఏసునామలో దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే ప్రభు మా బిడ్డల కుటుంబాల్లో ఏకరుంది ఎక్కువ ప్రతి ఒక్కరు తీర్చండి. ఈ వాక్యం ద్వారా మా బిడ్డలను ఆత్మీయంగా బలపరిచి దీవించి మీరు మహిం పొందమని, నాయన రక్షణ భాగ్యంలో నడిపించమని నజరేయుని యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశ్రయించును కాపాడును గాక. ప్రభు తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ప్రభు నీ మీద
తన సన్నిధి కాంతింప చేసి నీకు సమాధానము కలుగచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు.